చాలా బాధాకరం ఏందంటే, చాలా దుఃఖకరం ఏందంటే, ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ పార్టీకి ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఉంటుంది, కనీసం ఇవ్వాలని ఏమని అనుకుంటారేమో. చిచి చాలా దరిద్రం, చాలా దరిద్రం చాలా విషయాలలో. ఈ భారత సమాజం అనుకున్నది అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం గొట్టు పార్టీని కూకటి వేలతో పీకి బెంగాళాఖాతంలో పారేయాలి. ఎస్ చేస్తాం, తప్పకుండా పని చేస్తాం, 100% చేస్తాం. బాగా పొగరు కూడా నెత్తికెక్కింది వీళ్ళకు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎటు పడితే అంటే మాట్లాడు, కండు నెత్తికొచ్చి బాగా అడవులు జమాబంది చేస్తున్నారు. తప్పకుండా కూకటి వేలతో పెకిలించి పారేస్తాం. ఎస్ ఏం అవసరమో దేశంలో చేస్తాం. ఈ దేశం నిద్రాన్నమై లేదు, దేశంలో శక్తి లేక శాతగాకే లేరు. ఇక్కడ ఉద్యమిస్తాం కదా అవసరం అనుకుంటే, ఏం చేయాలో చేస్తాం కదా. నోరు మూసుకొని పడి ఉంటామా? మీ దుర్మార్గాలను పీకి అవతల వారేస్తాం. ఎస్ ఆల్ సేడ్ అండ్ డన్, దిట్ ఈస్ డెమోక్రసీ. చాలా చాలా బాధ కలుగుతుందండి. ఎంత కురుసబుద్ధి ఉన్న ప్రధానమంత్రి ఉండే దేశంలో అంటే చాలా వెరీ షార్ట్ సైటెడ్ ప్రైమ్ మినిస్టర్. నేను బాధతో చెప్తున్న ఈ మాట, భారతదేశంలో పరిశ్రమలు పెరిగినాయి, 1000 కోట్ల రూపాయలు 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, మంచి వచ్చాడను. తెలివిగల రాష్ట్రాలను కాడ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, ఐటీ పెరుగుతూ ఉంది, మంచి పాలసీలను కాడ అద్భుతమైన పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే ఈ సంస్థల మధ్య, ఈ సంస్థలలో పనిచేసేటువంటి అత్యధిక పెట్టుబడిదారుల మధ్య గొడవలు జరుగుతాయి అప్పుడప్పుడు. కోర్టులలో పరిష్కారాలు కావాలంటే చాలా సమయం పడుతుంది. దానికి ఏం చెప్పింది ప్రపంచం మొత్తం, ఆధునిక ప్రపంచం అవలంబిస్తున్న పద్ధతి ఏంది? ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అంటారు దాన్ని. కోర్టు బయట పంచాయతీలు తెంపుకున్నాడు. కోర్టులలోని సంవత్సరాలు దశాబ్దాలు వేడి చేయడం కాకుండా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని అంటారు దాన్ని. యావత్ ప్రపంచం అవలంబిస్తుంది అది. దాని నుంచి పుట్టుకొచ్చిందే మన లోకాయుక్త. అవుట్ ఆఫ్ ద కోర్టు అక్కడ పరిష్కారం చేసుకుంటారు. అందులో నుంచి పుట్టుకొచ్చేటియే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో భాగంగా వచ్చేటువంటివి ఆర్బిట్రేషన్ సెంటర్స్. అవి మన దేశంలో లేవు. మన దేశంలో లేక మన సింగపూర్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఈ మధ్య పెట్టినరు. మొదటి నుంచి లండన్లో ఉంది, జెనీవాలో ఉన్నట్టుంది బహుశా. సరే యుఎస్లో వాళ్ళు కొన్ని పెట్టుకుని మన ఇండియాలో లేదు. మన వాళ్ళు కూడా పంచాయతీ తెంపుకుంటే అడవి తెంపుకుంటారు. నాకు ఎవరో చెప్తే నేను, మన సుప్రీంకోర్టు సీజేఐ గారు రమణ గారు ఇక్కడనే వారి జీవితం ప్రారంభించారు. మన హైదరాబాద్లో అనేక ఏళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినారు. తర్వాత హైకోర్టు జడ్జి అయినారు వారు, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జి అయినారు. ఈ మధ్య అఖిల భారత ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినారు. నేను వారిని ప్రార్థించాను. హైదరాబాద్ మంచి అంతర్జాతీయ సిటీ కదా, మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, ఇక్కడ పెట్టండి, మేము అన్ని విధాలు ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. వారు దయదలిచి ఎస్ నేను ఇక్కడ పెరిగిన వాడిని, నాకు కూడా ప్రేమ ఉంది, తప్పకుండా హైదరాబాద్కు అర్హత ఉంది అన్ని రకాలుగా వారు ఉపన్యాసంలో చెప్పింది మీరందరూ అక్కడ అని. ఇక్కడ మరి మీకు ఖర్చు పెట్టాలి గవర్నమెంట్ అంటే పెడతామని చెప్పేసి హైదరాబాద్ యొక్క ప్రొఫైల్ పెంచాలని, హైదరాబాద్లో ఉండే ఐటీ స్థాయికి, ఇండస్ట్రీ స్థాయికి, మన టీఎస్ఐపాస్ స్థాయికి, మనకు వచ్చే పెట్టుబడుల స్థాయికి హైదరాబాద్ యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తి పెంచాలని చెప్పి, కొంత ఖర్చైనా మంచిది అని చెప్పి ఖర్చు భయపడకుండా మనం ముందుకు వచ్చాం. వారు దాన్ని సెటప్ అంతా దాన్ని మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల యొక్క పనితీరు మంచి అడ గమనించి వాటి స్థాయికి తగ్గకుండా ఉండేటట్టు ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారు, ప్రారంభించిన సంస్థ ప్రారంభం కూడా అయింది. దానికి నెలకు ఒక కిరాయి ఇల్లు తీసుకున్నాం ప్రస్తుతానికి. ఇమీడియట్ స్టార్ట్ కావాలి కాబట్టి, కార్యకలాపాలు మొదలు కావాలి కాబట్టి తీసుకొని ఒక 15 కోట్లు పెట్టి దాన్నంతా మంచిగా చేసినాం.
దానికంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి కదా అంతర్జాతీయ స్థాయి 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినాం దాని నిర్వహణకు రాష్ట్రం నుంచి గ్రాంట్ కింద ఏడాదికి 1 కోటి 60 లక్షల రూపాయలు దాని కిరాయి కడుతున్నాం సరే అది బాగా పెరుగుతుంది హైదరాబాద్లో తప్పకుండా ఏ సంస్థ అయినా పెరుగుతుంది మన హైదరాబాద్ ఎక్కువ చాలా మంచిది దానికి ఒక మంచి ఎకరానికి 100 కోట్లు విలువ చేసే జాగ 300 కోట్ల రూపాయలు విలువైన స్థలం కేటాయించారు 50 కోట్లతో బిల్డింగ్ కూడా కట్టబోతా ఉన్నాం ఇప్పుడు 5వ తారీఖు నాడు ప్రధాన న్యాయమూర్తి గారు దాన్ని ఫౌండేషన్ స్టోన్ ఇస్తామన్నారు వెల్కమ్ చెప్పినాం ఇది దీని వ్యవహారం ప్రధానమంత్రి గారు వాళ్ళ మీద ఒత్తిడి అహ్మదాబాద్లో పెట్టాలి హైదరాబాద్లో ఎందుకు సావగొట్టిండ్రు అరే ఆల్రెడీ మాట ఇచ్చినామండి చెప్పినాం ప్రకటించినాం అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశారు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి గుజరాత్కే ప్రధానమంత్రి సిగ్గుతో చెప్తున్నాను నేను ఈ మాట బాధతో చెప్తున్నా చాలా బాధతో చెప్తాను మనసు గాలి దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్లో ప్రకటించారండి దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గువద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెడతారు గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది గిఫ్ట్ సిటీ మీరు కొట్టుకుంటే ఎట్లా వస్తుంది అది అహ్మదాబాద్లో ఉన్నది నిర్మలా సీతారామన్ గారు నేను అడుగుతున్నాను హైదరాబాద్లో నువ్వు కూడా ఇన్నే బతికినవు ఇక్కడ నీళ్ళు తాగినవు తెలుగువారి కోడలు అంటావు నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా ఇలా మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్లో శాంతి పర్వం శ్లోకం చెప్పినవే నీ ఆత్మ ఘోషించలేదా ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా హైదరాబాద్ యువకుల్లారా హైదరాబాద్ మేధావుల్లారా ఆలోచన చేయాలి మీరుగా ఈ బీజేపీ నీతి ఏంది ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం మిమ్మల్ని కూడా కోరుతున్నాను నేను జర్నలిస్ట్ మిత్రులను దయచేసి ఇది అన్యాయం కాదండి కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాలి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాలి మన దేశంలో ఇంతకుముందు లేకుండే తెలంగాణ ప్రభుత్వం మంచిగా ముందుకు వచ్చి వాళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వసతులు చేసి ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ పెట్టినరు ఇక 100 కోట్లు హైదరాబాద్కి ఇస్తున్నాము ఇంకోటి గుజరాత్లో కూడా పెడతామని చెప్తే గమ్మత్ ఉంటుండే కానీ దీని శిఖండిని పెడుతున్నాము అని చెప్తారు ఇలా అఖండ భారతదేశానికి అఖండ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ భారత జాతి అది భారతరత్నగా సంపాదించుకొని ప్రతి ఊర్లో ప్రతి వాడలో అంబేద్కర్ విగ్రహాలను పెట్టుకొని వారి జయంతి ఉత్సవాలు వారి సభల్ని జరుపుకుంటా ఉంటారు అలాంటి మానవుడు అందించిన రాజ్యాంగం ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడానికి భారత రాజ్యాంగం ఒక తోడ్పాటు అందించిన వారే సాధించుకుంటూ ఒక రాష్ట్రంలో మైనార్టీ ఉన్న ప్రజలు మైనార్టీలో ఉన్న ప్రజానికాన్ని అంచనేసినప్పుడు హక్కులు అరింపే ప్రయత్నం చేశారు మైనార్టీలో ఉన్న ప్రజానికాన్ని మాకు స్వయం పాలన కావాలి మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఉద్యమాలు జరిగితే మెజార్టీ ప్రజల ఆమోదం లేకుండానే వారి చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేల సపోర్ట్ లేకుండానే ఇవాళ సింపుల్గా మీరు దీన్ని ప్రాసెస్ చేసి పంపండి రాష్ట్రం ఏర్పాటు అవుతుందని చెప్పి మహనీయుడు అంబేద్కర్ ఆర్టికల్ 3 ద్వారా వారు ప్రసాదించిన రాజ్యాంగ బద్దంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత
పోరాటం చేసేటువంటి నాయకుడిని పోరాటం చేసేటువంటి పార్టీ అని చెప్పి ఇచ్చిన పార్టీని పక్కకు నెట్టి యావత్ తెలంగాణ ప్రజానికి తీసారు అధికారం కట్టబెట్టి అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఇవాళ వారు గత 7 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో ఏమేమి భాష మాట్లాడుతున్నారో మనం చూస్తాం అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్ గారు ఆ చేరిని అవమానపరిచే పదవి రాజ్యాంగాన్ని అవమానపరిచే పదవి మరి ప్రమాణ స్వీకారం చెప్తా ఉంటాం రాగద్వేషాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిబద్ధతతో ప్రజల్ని చల్లర పాలిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు పాలించిన దేవుడు అవమానకరంగా మాట్లాడతారు చివరికి ఆయన ఏ రాజ్యాంగం ద్వారా అయితే రాష్ట్రం సాధించుకుంటామో ఏ రాజ్యాంగం ద్వారా అయితే హక్కులు సాధించుకుంటామో ఏ రాజ్యాంగం ద్వారా అయితే వారికి ఆ చైర్ అధిష్టించిందో ఏ రాజ్యాంగం ద్వారా అయితే వారి ఎలా పదవులు కొనసాగుతుందో ఆ రాజ్యాంగాన్ని రూపుమాపాలి ఆ రాజ్యాంగం ఉనికి లేకుండా చేయాలి భారతరత్న అంబేద్కర్ గారు ఉనికి లేకుండా చేయాలి అనేటువంటి భావన ఇవాళ యావత్ ప్రజానీకంలో గుండెల్లో ఇవాళ వెళ్ళిపోతుంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా భారత రాజ్యాంగం ఛాయ వాళ్ళ కూడా ప్రధానమంత్రి అయిపోయి భాగ్యం కలిపించి భారత రాజ్యాంగం ఒక దళితుని రాష్ట్రపతిని చేసింది. భారత రాజ్యాంగం ధర్మంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగితే వారి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచేట్టు ఆస్కారం. కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ధర్మం లేదు, న్యాయం లేదు, ప్రజలు లేదు, చివరికి అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఓటు హక్కుకి విలువగట్టే పరిస్థితి తెచ్చినోడు కేసీఆర్. స్వేచ్ఛగా ఓటు వేసే ప్రజాని కానీ ప్రలోభపెట్టి దావతులు ఇచ్చి ప్రలోభపెట్టి ప్రభుత్వపరమైన స్కీములు ఇచ్చి ఇవాళ వాళ్ళ హక్కు లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఎక్కడన్నా స్వేచ్ఛగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, స్వేచ్ఛగా భావాన్ని చూపిస్తున్నటువంటి చరణ మీద కేసులు పెడుతున్నారు, స్వేచ్ఛగా రాసే పత్రికల మీద కేసు పెడుతున్నారు, రాసిన జర్నలిస్టుల మీద కూడా కేసు పెట్టబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ స్వేచ్ఛ, ఏ స్వతంత్రం, ఏ డిగ్నిటీ, ఏ ఉన్నతాన్ని అయితే రాజ్యాంగం ఇచ్చిందో అవన్నీ కళరాసి స్వేచ్ఛ లేని, స్వేచ్ఛ లేని, ధర్మం లేని, న్యాయం లేని కేసీఆర్ రాజ్యాంగాన్ని కేసీఆర్ గారి రాజ్యాంగంలో నాకు తెలిసి తనని ఎవరు ప్రశ్నించేవాడు ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే లేనిది, ఎంపీ లేనిది, కథంత ఏంది, నా ఒక్కరికే అధికారం ఇస్తే నేనే 100 సంవత్సరాలు ఉంటా కదా, నా తర్వాత నా కొడుకు పరిపాలిస్తాడు, నా తర్వాత నా మనుమలు పరిపాలిస్తాడు, ఆ తర్వాత నా రెండో గురుమనుమలు పరిపాలిస్తాడు తప్ప ఇవాళ వీళ్ళెందుకనే పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని అపవాసం చేసింది. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అంబేద్కర్ గారికి బాలాభిషేకం చేస్తూ, అంబేద్కర్ గారికి దండలు వేస్తూ, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూరి చర్యలో భాగంగానే మన భారతీయ జనతా పార్టీ పక్షాన అంబేద్కర్ విగ్రహాలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నేను హుజాబాద్లో నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. నేను ఒకటే యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఎంత దృఢంగా ప్రవర్తించాలి, ఎంత గౌరవంగా ప్రవర్తించాలి, ప్రజలకు ఎట్లా ఆదర్శంగా ఉన్నానో అలాంటి వ్యక్తి అయ్యేలా కంచే చేరి వేసినట్టుగా చిల్లర భాష మాట్లాడి జిల్లాలను వేపరచుకుంటున్నారు. కూడా అర్థం చేసుకోవాలి, ఇలాంటి చర్యల్ని తిప్పుకొట్టాలని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి మాటలని, ముఖ్యమంత్రి గారి వాళ్ళ సాక్షులు ఎవరైతే మాట్లాడుతుందో వాళ్ళందరూ కూడా దేశతో క్షమ చెప్పాలని కేసీఆర్ గారు వేల కోట్ల సంపాదనకి రాజ్యాంగం అంటారు, కేసీఆర్ గారికి 100 సంవత్సరాలు కొనసాగడానికి రాజ్యాంగం అంటారు, భారత రాజ్యాంగం 5 ఏళ్ళకోసారి ఎన్నికలని చెప్తున్నారు, భారత రాజ్యాంగం ఎవరైనా ఎమ్మెల్యే గెలవచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి గెలవచ్చు, ఇవాళ అవన్నీ వాళ్ళకి కంటగిప్పుగా ఉన్నాయి. భూములలో అక్రమాలు చేయడానికి కానీ, ప్రాజెక్టులలో అక్రమంగా సంపాదించడానికి కానీ, వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించడానికి
భారత రాజ్యాంగం అంతమస్తుంది కాబట్టి కేసీఆర్ గారి రాజ్యాంగం అయితే ఓ బానిస సమాజాన్ని నిర్మించుకోవచ్చు